మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు, నలుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందజేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలంగాణ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కేసీఆర్ ఒక మేనమామ వలె కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అంతేకాకుండా రైతు బంధు, రైతు భీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆమె అన్నారు. దేవుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు ఎవరైతే ఊళ్ళో నిలుస్తామో ఊళ్ళో సమాజం